కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడు దగ్గర సముద్రం ముందుకొచ్చింది. సాధారణ సమయంలో కంటే బుధవారం మరింతగా సముద్రం ముందుకొచ్చింది. ఎంతంటే ఏకంగా కాకినాడ బీచ్ రోడ్డుపైకి సముద్రం నీరు వచ్చి కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉప్పాడ సముద్రం నీటి మట్టం బాగా పెరిగింది. సుబ్బంపేట పల్లిపేట, సూరాడపేటలో ఉరకలు వేస్తూ సముద్రపు అలలు జియోట్యూబ్ను తాకటం, ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డుకు అతి దగ్గరలోకి సముద్రం రావడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవుతూ ఆసక్తిగా చూస్తున్నారు. సముద్రం ముందుకొచ్చింది అంటే రానున్న రోజుల్లో మరిన్ని తుఫాన్ల రాకకు సంకేతమంటున్నారు. చింతూరు ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారులు నీట మునిగాయి. దాదాపు 200 గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 54 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ తెగిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. 3 రోజులుగా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు దగ్గర జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కోనవరం దగ్గర శబరి నది ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంత వాసులకు నిత్యావసరాల పంపిణీ చేశారు.